ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ యవ్వన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. ఎహెచ్కేలు గ్రంథము 16:60. సహోదరి సహోదరులారా, మనము చేసిన పాపములను మన దోషములను క్షమించి మన ఎడల తన కృపను కనికరమును చూపించే విషయములో మన దేవుడు ఎంతో విశ్వాస్యత గలవాడై ఉన్నాడు. ఆయన మనము చేసిన పాపములను దోషములను జ్ఞాపకమునకు తెచ్చుకోకుండా మనం ఆయన్ను తెలుసుకున్న మొదటి దినములలో ఆయన మనతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని మనతో నిత్య నిబంధనను చేసి మన ఎడల దాన్ని స్థిరపరచేదనని వాగ్దానమిస్తున్నాడు. బుద్ధిహీనతతో మనము చేసిన పనులను ఆయన లెక్కలోకి తీసుకొనలేదు, క్రమశిక్షణ పాటించలేదని మన మీద నేరాలు మోపలేదు. మనము ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధననే ఆయన అధికముగా చూస్తున్నాడు. ఆయన తాను చేసిన నిబంధన ఎట్టి పరిస్థితిలోనూ విఫలం కాకూడదని ఆశిస్తున్నాడు. అందుకే మనము ఆయన నిబంధనలో నిలబడకపోయినను ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోవట్లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముకుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. ప్రియులారా, బూరధ్వనికిని మాటల ధ్వనికిని మనము వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయూ తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మనము వచ్చి ఉన్నాము. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము గదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలేనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి
ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాపములను క్షమించి మా దోషములను మన్నించి నీవు మాతో చేసిన నిత్య నిబంధనను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మిక ఉంచి నీ నిబంధనలో నిలిచియుండులాగున సహాయము దయచేయమని, మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేయుటకు కృపచూపమని, ప్రతి మంచి విషయములోనూ నీ చిత్త ప్రకారము చేయుటకు మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.